ఫ్రెండ్స్ ఈ మధ్య మనము గాల్వన్ వాలీ అక్సాయిచిన్ లిపో లేక్ కాలపాని ప్యాంగో లేక్ నియంత్రణ రేఖ వాస్తవ ఆధీన రేఖ ఇలా చాలా పేర్లు మనకు వినిపిస్తున్నాయి ఈ మధ్య లిపోలే కాలపాని విషయంలో భారత్ నేపాల్ మధ్య ఏర్పడిన వివాదం ఇంకా కంప్లీట్ కాకముందే భారత్ చైనా సైనికుల మధ్య లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఘర్షణ జరిగింది ఈ ఘర్షణ జరిగిన ప్లేస్ని వాస్తవ ఆధీన రేఖ ఎల్ఏసి అంటారు ఇలా పాకిస్తాన్ చైనా నేపాల్తో భారత్ వివాదం వచ్చినప్పుడు నియంత్రణ రేఖ వాస్తవ ఆధీన రేఖ అంతర్జాతీయ సరిహద్దు రేఖ అన్న మాటలను మనం పదే పదే విన్నాం అసలు ఈ రేఖలు ఏంటి వీటి అర్థం ఏంటి ఆ నేమ్స్ ఎందుకు పెట్టారు అన్నవి ఈరోజు చూద్దాం తెలుసుకుందాం ఇండియాకి మొత్తంగా పదిహేడు వేల నూట ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ల పొడవైన బార్డర్ ఉంది సముద్ర జలాల సరిహద్దు పొడవు ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లు బంగ్లాదేశ్ చైనా నేపాల్ పాకిస్తాన్ మయన్మార్ భూటాన్ ఆఫ్ఘనిస్తాన్లతో ఇండియాకి బార్డర్స్ ఏర్పడ్డాయి మొత్తం సెవెన్ కంట్రీస్తో బార్డర్స్ ఉన్నాయి మన ఇండియాకి ఫస్ట్ మనం చైనా విషయానికి వద్దాం జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్కు చైనాతో భారత్ సరిహద్దు పొడవు మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు ఈ చైనా భారత్ సరిహద్దును త్రీ డివిజన్స్ చేశారు ఫస్ట్ వెస్ట్రన్ సెక్టార్ ఇది జమ్మూ కాశ్మీర్కి సెకండ్ వన్ మిడిల్ సెక్టార్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్కి థర్డ్ వన్ ఈస్టర్న్ సెక్టార్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్కి భారత్ చైనాల మధ్య కంప్లీట్ స్టేజ్లో బార్డర్స్ నిర్ణయం జరగలేదు అందుకే మనము ఇప్పుడు కూడా ఫైట్స్ చేసుకోవాల్సి వస్తుంది వెస్ట్రన్ సెక్టర్స్లోని అక్సాయ్ చిన్ భారత్ భూభాగం భారత్ అంటోంది కానీ చైనా దీన్ని అంగీకరించదు ప్రస్తుతం ఈ అక్సాయ్ చిన్ అనే ప్రాంతం చైనా కంట్రోల్లోనే ఉంది భారత్తో పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగిన యుద్ధంలో ఈ అక్సాయ్ చైనా అనే ప్రాంతాన్ని చైనా ఆక్రమించింది నెక్స్ట్ ఈస్టర్న్ సెక్టార్లోని అరుణాచల్ ప్రదేశ్ మా భూభాగం అని చైనా అంటోంది నిజంగా చెప్పాలంటే అసలు టిబెట్ కూడా చైనాది కాదు ఫస్ట్ టిబెట్ని చైనా ఆక్రమించుకున్నప్పుడు మన అప్పటి ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు చైనాని సపోర్ట్ చేశారు అప్పుడే చైనాని మనం సపోర్ట్ చేయకపోయి ఉంటే ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేవాళ్ళం కాదు టిబెట్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ ఈ రెండు దేశాల మధ్యలో ఉన్న లైన్ ని మనం మెక్మోహన్ లైన్ అని అంటాము ఈ మెక్మోహన్ లైన్ టిబెట్ ఇండియా మధ్య ఉందన్న విషయాన్ని మళ్ళీ చైనా అంగీకరించదు అందుకే యథాస్థితిని అంగీకరించేందుకు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఈసీ ఏర్పాటైంది ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఈసీ వద్ద హిమాలయాస్ మంచు అన్నీ ఉంటాయి మొత్తం ఐస్తో కప్పబడి ఉంటుంది సెకండ్ మనం ఇప్పుడు పాకిస్తాన్ విషయాన్ని కొద్దాం ఏడు దశాబ్దాలు అంటే డెబ్బై సంవత్సరాలు గడిచిన భారత్ పాక్ మధ్య విభేదాలకు కాశ్మీరే కారణం ఈ గొడవలంతా కాశ్మీర్ కోసమే కదా మరి ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని నియంత్రణ రేఖ విభజిస్తోంది ఇక ఒకవైపు ప్రాంతం భారత్ కంట్రోల్లో ఇంకోవైపు ప్రాంతం పాకిస్తాన్ కంట్రోల్లో ఉంటుంది పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో భారత్ పాక్ మధ్య జమ్మూ కాశ్మీర్ విషయంలో ఫస్ట్ టైం వార్ జరిగింది యుఎన్ఓ ఐరాస ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో ఈ యుద్ధం కాస్త కంట్రోల్ అయ్యింది అప్పుడే సరిహద్దు రేఖ ఏర్పాటైంది కూడా దీని ప్రకారం మూడు భాగాల్లో ఒక భాగం పాకిస్తాన్ దగ్గర ఉంటే రెండు భాగాలు భారత్లో ఉంది ఇందులో జమ్మూ కాశ్మీర్ లోయ లదాఖ్ ప్రాంతాలు ఉన్నాయి పంతొమ్మిది వందల రెండు యుద్ధం తర్వాత సిమ్లా ఒప్పందం జరిగింది ఈ యుద్ధ విరమణ రేఖకు నియంత్రణ రేఖ అనే పేరు పెట్టారు భారత్ పాకిస్తాన్ మధ్య ఏడు వందల నలభై కిలోమీటర్ల పొడవైన నియంత్రణ రేఖ ఉంది ఈ నియంత్రణ రేఖ కారణంగా కొన్ని చోట్ల గ్రామాలు పర్వతాలు కూడా రెండు భాగాలుగా విడిపోవాల్సి వచ్చింది నెక్స్ట్ మళ్ళీ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ పంతొమ్మిది వందల అరవై ఐదులో మళ్ళీ యుద్ధం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మరోసారి యుద్ధం జరిగినప్పుడు ఈస్ట్ పాకిస్తాన్గా బంగ్లాదేశ్ ఏర్పడింది మన దేశంలో ఉన్న గుజరాత్ పంజాబ్ జమ్మూ రాజస్థాన్తో పాకిస్తాన్కి బార్డర్ ఉంది సియాచిన్ వద్ద భారత్ పాకిస్తాన్ల మధ్య యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ కంట్రోల్ ఉంది నూట ఇరవై ఆరు పాయింట్ రెండు కిలోమీటర్ల ఈ రేఖ దగ్గర భారత్ సైన్యం ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై నుంచి సియాచిన్లో తీవ్రంగా వివాదాలు కొనసాగుతున్నాయి సిమ్లా సిమ్లా ఒప్పందం టైంలో ఈ ప్రాంతపు సరిహద్దుల్ని నిర్ణయించలేదు అత్యంత పరిస్థితులు ఉన్న ఈ నియంత్రణ రేఖను ఇండియా పాకిస్తాన్ రెండు దేశాలు కోరుకోకపోవడమే అందుకు కారణం నెక్స్ట్ ఇప్పుడు మనం మన భారత్కి భూటాన్తో ఎలాంటి రిలేషన్ ఉందో చూద్దాం ఆరు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్ల పొడవైన సరిహద్దు భారత్కి భూటాన్తో ఉంది సీమాబల్ ఇక్కడ భద్రతా విధుల్ని నిర్వహిస్తుంది భూటాన్కి భారత్లోని సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్ బెంగాల్ స్టేట్స్కు బార్డర్ ఉంది మనం నెక్స్ట్ ఇప్పుడు ఇండియా నేపాల్ యొక్క పరిస్థితి ఏంటో చూద్దాం ఉత్తర్ఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ వెస్ట్ బెంగాల్ సిక్కిం స్టేట్స్తో నేపాల్కి సరిహద్దు ఉంది టోటల్ పొడవు పదిహేడు వందల యాభై ఒకటి కిలోమీటర్లు ఇక్కడ కూడా సహస్ర సీమాబల్ భద్రతా విధుల్ని చూసుకుంటుంది భారత్ నేపాల్ బార్డర్స్ ఎప్పుడూ ఓపెన్లోనే ఉంటాయి కానీ ఇప్పుడు మాత్రం బార్డర్స్లో సైనికుడు ఉండాల్సి వస్తోంది ఎందుకంటే మహాకాళి గండక్ లాంటి నదులు కొన్ని ప్లేసెస్లో బార్డర్స్ని నిర్ణయిస్తాయి అయితే వర్షాకాలంలో ఈ నదులు వరద ఎక్కువై ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తున్నాయి అందుకే భారత్కి నేపాల్తో ఈ మధ్య కొంచెం రిలేషన్స్ సరిగా లేవు ఇప్పుడు మనం నెక్స్ట్ భారత్ మయన్మార్ రిలేషన్స్ సెంటర్ చూద్దాం మయన్మార్తో భారత్కు పదహారు పాయింట్ నాలుగు మూడు కిలోమీటర్ల బార్డర్ ఉంది ఇందులో నూట డెబ్భై ఒకటి కిలోమీటర్ల పొడవైన సరిహద్దు రేఖలు ఇంకా నిర్ణయం కాలేదు మయన్మార్ భారత్ బార్డర్స్లో అస్సాం రాయిఫిల్స్ పనులు నిర్వహిస్తుంది నెక్స్ట్ ఇప్పుడు మనం మన భారత్కి ఈస్ట్ పాకిస్తాన్గా పిలుచుకునే బంగ్లాదేశ్కి ఉన్న రిలేషన్స్ ఏంటో చూద్దాం మన ఇండియాకి పెద్ద బార్డర్ ఉన్న కంట్రీ కూడా బంగ్లాదేశే నాలుగు వేల తొంభై ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లు ఈ బార్డర్లో పాపులేషన్ కూడా చాలానే ఉంటుంది భారత్ బంగ్లాదేశ్ మధ్య వన్ కిలోమీటర్ వరకు సరిహద్దు దళం బీఎస్ఎఫ్ కాపలా కాస్తుంది మిగతా ప్రాంతం ఇంటర్నల్ సెక్యూరిటీ అనగా స్థానిక పోలీసులు చూసుకుంటారు ఓకే ఇవే ఫ్రెండ్స్ మన ఇండియాకి సెవెన్ బార్డర్స్తో ఉన్న రిలేషన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి